Hello, CGT students. Today I am going to explain you from the paper 1, that is Principles of Garment Making, Unit 4, and the topic is Pattern Making. Contents of the unit: Introduction, Principles of Pattern Making, Draping, Drafting, Flat Pattern, Contents of Pattern, Commercial Pattern, and Uses of Paper Pattern. ఈ యూనిట్లోని మనం నేర్చుకునే విషయాలు పరిచయం, ప్యాటర్న్ తయారీ యొక్క సూత్రాలు, డ్రేపింగ్, డ్రాఫ్టింగ్, ఫ్లాట్ నమూనా, ప్యాటర్న్ యొక్క విషయాలు, వాణిజ్య నమూనా, పేపర్ నమూనా యొక్క ఉపయోగాలు. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్, టు లెర్న్ ద ఎబిలిటీ టు కన్స్ట్రక్ట్ ప్యాటర్న్. సెకండ్ వన్, టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మేకింగ్ ప్యాటర్న్స్. థర్డ్ వన్, to gain knowledge of pattern making techniques. Fourth one, to differentiate between commercial patterns and patterns made for self. శిక్షణ యొక్క లక్ష్యాలు. మొదటిది, నమూనాను నిర్మించే సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి. రెండవది, నమూనాలను తయారు చేసి వివిధ పద్ధతులను అర్థం చేసుకోవటానికి. మూడవది, ప్యాటర్న్స్ తయారీ పద్ధతులపై జ్ఞానం పొందటానికి. నాలుగవది, వాణిజ్య నమూనాలు మరియు స్వీయ కోసం తయారు చేసిన నమూనాల మధ్య తేడాను గుర్తించడానికి. ఇంట్రడక్షన్. ప్యాటర్న్ మేకింగ్ ఓపెన్స్ స్కోప్ ఫర్ డెవలపింగ్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ స్టైల్స్, బోత్ రెగ్యులర్ డిజైన్స్ అండ్ స్పెషల్ డిజైన్స్. ప్యాటర్న్ మేకింగ్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్ ఫ్యాషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఎ పేపర్ ప్యాటర్న్ హెల్ప్స్ ఇన్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అండ్ గివ్స్ ఎ కరెక్ట్ ఫిట్ if properly drafted. It is a blueprint on the basis of which the fabric is cut. The patterns can be prepared using various papers which is available in a variety of weight and width. There are different techniques of making patterns. They are draping, drafting and flat pattern method. Parichayamu. ప్యాటర్న్ తయారీ సాధారణ నమూనాలు మరియు ప్రత్యేక నమూనాలు రెండింటిలోనూ అనంతమైన శైలులను అభివృద్ధి చేయటానికి అవకాశాన్ని తెరుస్తుంది. నమూనా తయారీ ఎక్కువగా ఆ కాలంలో ఫ్యాషన్పై ఆధారపడి ఉంటుంది. అపేర్ నమూనా వస్త్ర నిర్మాణ ప్రక్రియలో సహాయపడుతుంది మరియు సరిగ్గా డ్రాఫ్ట్ చేయబడితే సరైన ఫిట్ని ఇస్తుంది. ఇది నీలిరంగు ప్రింట్. దీని ఆధారంగా ఫ్యాబ్రిక్ కత్తిరించబడుతుంది. వివిధ కాగితాలను ఉపయోగించి నమూనాలను తయారు చేయవచ్చు. ఇవి వివిధ రకాల బరువు మరియు వెడల్పులలో లభిస్తాయి. నమూనాలను తయారు చేయటానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అవి డ్రేపింగ్, డ్రాఫ్టింగ్ మరియు ఫ్లాట్ నమూనా పద్ధతి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యాటర్న్ మేకింగ్. ప్యాటర్న్స్ మస్ట్ బి మేడ్ లార్జర్ దాన్ బాడీ మెజర్మెంట్స్ టు అలౌ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ అండ్ కంఫర్ట్ ఇన్ వేరింగ్. Recommended ease allowance for various parts of the body are listed below. Bust 3 inches to 5 inches, 3 inches for a tight fitting garment and 5 inches for loose fitting one. Waist 1 by 4 inch to half inch, hip 3 inches to 5 inch, upper arm 3 inches to 4 inch, armhole depth 1 inch, body's length nil, sleeve length nil and skirt length nil. For symmetric designs, where the right and left side are alike, paper pattern for half front and half back only need to be made. For the bodies, full pattern must be drafted. Namuna tayari sutralu. Kadalika swechaga, charya yokka saulabhyam, mariyu dharinchitamulo saukaryani anumatinchadaniki, sharira kolatala kante peddadiga ప్యాటర్న్ తయారు చేయాలి. శరీరంలోని వివిధ భాగాలకు సిఫార్సు చేయబడిన అదనపు ఫ్యాబ్రిక్ క్రింద ఇవ్వబడింది. బస్ట్ 3 inches నుండి 5 inches. 3 inches గట్టిగా బిగించే వస్త్రానికి మరియు 5 inches వదులుగా అమర్చటానికి. నడుము 1/4 అంగుళాల నుండి 1/2 అంగుళాలు, హిప్ 3 అంగుళాల నుండి 5 అంగుళాలు, పై చేయి 3 అంగుళాల నుండి 4 అంగుళాలు, ఆర్మ్ హోల్ లోతు 1 అంగుళం, బాడీస్ పొడవు నిల్, స్లీవ్ లెంగ్త్ నిల్ మరియు స్కర్ట్ లెంగ్త్ నిల్. కుడి మరియు ఎడమ వైపు సమానంగా ఉన్న సిమెట్రిక్ డిజైన్ల కోసం సగం ముందు మరియు సగం వెనుకకు
కాగితం నమూనా మాత్రమే తయారు చేయాలి. బాడీస్ కోసం పూర్తి నమూనాను రూపొందించాలి. ఇట్ ఈస్ బెటర్ టు డ్రాఫ్ట్ ద ప్రైమరీ ఆర్ బేసిక్ ప్యాటర్న్ బ్లాక్స్ ప్లెయిన్ బాడీస్ ప్లెయిన్ స్లీవ్ ప్లెయిన్ స్కర్ట్ వితౌట్ సీమ్ అలవెన్సెస్ వెన్ దిస్ ఈస్ డన్ బీ ష్యూర్ టు లీవ్ సీమ్ అలవెన్సెస్ while laying out the pattern on the material at the time of cutting. If you do not have much experience, it is better to draft the primary or basic pattern blocks, plain bodies, plain sleeve, plain skirt without seam allowances. When this is done, be sure to leave seam allowances while laying out the pattern on the material at the time of cutting. If you do not have much experience in cutting, and want to avoid the risk of cutting without seam allowance, you may add seam allowances to your paper pattern itself after completing the draft in cutting. And want to avoid the risk of cutting without seam allowance, you may add seam allowances to your paper pattern itself after completing the draft. Primary leda basic pattern block plain bodies ప్లెయిన్ స్లీవ్ సీమ్ అలవెన్స్ లేకుండా సాదా స్కర్ట్ డ్రాఫ్ట్ చేయటం మంచిది. ఇది పూర్తయినప్పుడు కటింగ్ సమయంలో మెటీరియల్ పై నమూనాను వేసేటప్పుడు సీమ్ అలవెన్స్లను వదిలివేయండి. కటింగ్ లో మీకు ఎక్కువ అనుభవం లేకపోతే మరియు సీమ్ అలవెన్స్ లేకుండా కత్తిరించే ప్రమాదాన్ని నివారించాలి అని అనుకుంటే డ్రాఫ్ట్ పూర్తి చేసిన తర్వాత మీరు మీ కాగితపు నమూనాకు సీమ్ అలవెన్స్లను జోడించవచ్చు. Draping. Draping is a technique of creating a dress style in harmony with the fabric over a dress form. Draping is generally carried out in materials such as mull, muslin. Original dress designers with an artistic trend prefer this technique and is used by leading dress designers. This method consists of designing fabric as per the designer sketch on the areas into three-dimensional stage. Dressmaker's pins are used during draping for pinning the fabric. Draping. Girls, దీనిని draping అని మనం ఉచ్చరించాలి. మన ట్రాన్స్లేషన్ లో డ్రాపింగ్ అని వచ్చినా కూడా మనం దీన్ని draping అని మాత్రమే పలకాలి. Draping అనేది డ్రెస్ ఫామ్ పై ఫ్యాబ్రిక్ కు అనుగుణంగా దుస్తుల శైలిని సృష్టించే ఒక technique. మల్ మస్లిన్ వంటి పదార్థాలలో డ్రేపింగ్ సాధారణంగా జరుగుతుంది. కళాత్మక ధోరణి కలిగిన ఒరిజినల్ దుస్తుల డిజైనర్లు ఈ పద్ధతిని ఇష్టపడతారు మరియు దీనిని ప్రముఖంగా ఉపయోగిస్తారు దుస్తుల డిజైనర్లు. ఈ పద్ధతిలో డిజైనర్ స్కెచ్ ప్రకారం 3-డైమెన్షనల్ స్టేజ్గా ఫ్యాబ్రిక్ రూపకల్పన ఉంటుంది. ఫ్యాబ్రిక్ ను పిన్ చేయటానికి డ్రేపింగ్ సమయంలో దుస్తుల తయారీదారుల పిన్లను ఉపయోగిస్తారు. Merits. Merits of draping. It gives designer ample ideas and to check various designs before arriving at the right look. The final look of the garment is visualized on the dress form before the construction takes place. Demerits. It is more expensive as sometimes an inexpensive fabric has to be used for the trial. It is time consuming. It requires special skills for the designer to perform this test. Merits. ఇది డిజైనర్ కు తగినంత ఆలోచనలను ఇస్తుంది మరియు సరైన రూపానికి రాకముందు వివిధ డిజైన్లను తనిఖీ చేస్తుంది. నిర్మాణం జరగటానికి ముందు వస్త్రం యొక్క తుది రూపాన్ని దుస్తుల రూపంలో చూడవచ్చు. దీని యొక్క లోపాలు. ఇది చాలా ఖరీదైనది ఎందుకంటే కొన్నిసార్లు ట్రయల్ కోసం ఖరీదైన ఫ్యాబ్రిక్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది సమయం తీసుకుంటుంది. ఇది చేయటానికి డిజైనర్లకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. డ్రాఫ్టింగ్. దిస్ మెథడ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ బిగినర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్స్ యాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ అక్వైరింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ డ్రెస్ డిజైనింగ్. ఆల్సో ఇట్ ఎలిమినేట్స్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ బీయింగ్ వేస్టెడ్ డ్యూ టు ఎర్రర్స్ ఇన్ కటింగ్. In this technique, a paper pattern is drawn with mechanical precision using accurate body measurements. Drafting is generally done
and brown paper with slightly large body measurements for freedom of movement. They can be developed with seam allowances and without seam allowances. It helps in creating only a basic pattern. Drafting. దుస్తుల రూపకల్పనలో ప్రావీణ్యం సంపాదించటంలో ఇది సహాయపడుతుంది. కాబట్టి ఈ పద్ధతి ప్రారంభకులకు మరియు నిపుణులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా కటింగ్ల లోపాల వల్ల మెటీరియల్ వృధా అయ్యే ప్రమాదాన్ని ఇది తొలగిస్తుంది. ఈ పద్ధతిలో ఖచ్చితమైన శరీర కొలతలతో కాగితం నమూనా తీయబడుతుంది. డ్రాఫ్టింగ్ సాధారణంగా బ్రౌన్ కాగితంపై కదలికల స్వేచ్ఛ కోసం కొంచెం పెద్ద శరీర కొలతలతో జరుగుతుంది. వీటిని సీమ్ అలవెన్స్లతో మరియు సీమ్ అలవెన్స్లు లేకుండా అభివృద్ధి చేయవచ్చు. ఇది ప్రాథమిక నమూనాను మాత్రమే రూపొందించడంలో సహాయపడుతోంది. మెరిట్స్. ఇట్ ఈస్ ఆన్ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్. ప్యాటర్న్స్ దట్ సూట్ ఈచ్ ఇండివిజువల్ ఈజ్ పాసిబుల్. డి మెరిట్స్. ఇట్ ఈస్ టైమ్ కన్సూమింగ్. ఇట్ రిక్వైర్స్ గ్రేట్ స్కిల్. మెరిట్స్. ఇది చవకైన పద్ధతి. ప్రతి వ్యక్తికి అనుకూలంగా ఉండే నమూనాలు దీని ద్వారా సాధ్యము. లోపాలు. ఇది సమయం తీసుకుంటుంది. ఈ నమూనాకు గొప్ప నైపుణ్యం అవసరం. ఫ్లాట్ ప్యాటర్న్. ఇన్ దిస్ టెక్నిక్ ద స్టైల్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ బేసిక్ బాడీస్ బ్లాక్. దిస్ బేసిక్ బ్లాక్ ఈజ్ ద ఫౌండేషన్ ప్యాటర్న్ అండ్ ప్రొవైడ్స్ ద బేసిస్ which form patterns of varied styles are developed. Basic patterns should have minimum dart and seam and must fit comfortably. Merits of flat pattern. It is a simple, practical and economical method of developing different styles. Patterns can be tested for fit before they are cut in fabric. It helps in developing good skills in pattern designing. Demerits of flat pattern. It requires good skill in manipulating the basic pattern. Flat pattern. ఈ పద్ధతిలో స్టైల్ ప్రాథమిక బాడీస్ బ్లాక్ నుండి సృష్టించబడుతుంది. ఈ ప్రాథమిక బ్లాక్ పునాది మరియు ఆధారాన్ని అందిస్తుంది. ఇది విభిన్న శైలుల నమూనాలను అభివృద్ధి చేస్తుంది. ప్రాథమిక నమూనాలో కనీస డాట్ మరియు సీమ్ ఉండాలి మరియు అది సరిగ్గా అమర్చబడుతుంది. మెరిట్స్. మెరిట్స్. ఫ్లాట్ ప్యాటర్న్ యొక్క మెరిట్స్. ఇది విభిన్న శైలులను అభివృద్ధి చేయటానికి సరళమైన, ఆచరణాత్మక మరియు ఆర్థికంగా ఉపయోగపడే పద్ధతి. ప్యాటర్న్ను ఫ్యాబ్రిక్ లో కత్తిరించే ముందు ఫిట్ కోసం పరీక్షించవచ్చు. ప్యాటర్న్ డిజైనింగ్ లో మంచి నైపుణ్యాలను పెంపొందించడంలో ఇది సహాయపడుతుంది. ఫ్లాట్ ప్యాటర్న్ యొక్క లోపాలు. దాని ప్రాథమిక నమూనాను మార్చడానికి మంచి నైపుణ్యం అవసరం. Content of pattern. A paper pattern should contain the following information. A. Name of the block. Example, bodice front, back, sleeve, skirt, collar, yoke, pockets, etc. B. Grain line on each pattern face. Namuna yaka content. Kagitapu namuna lo ikindi samacharam undali. ఏ బ్లాక్ పేరు. ఉదాహరణ, బాడీస్ ఫ్రంట్, బ్యాక్, స్లీవ్, స్కర్ట్, కాలర్, యోక్, పాకెట్ మొదలైనవి. బి ప్రతి నమూనా ముక్కపై గ్రెయిన్ లైన్ ఉండాలి. సి సైజ్. ఎగ్జాంపుల్, 32, 34, 36, 38, etc. ఆఫ్ ద ప్యాటర్న్. డి సెంటర్ ఫ్రంట్ ఆర్ సెంటర్ బ్యాక్ ఇండికేషన్. సి నమూనా యొక్క పరిమాణం. ఉదాహరణ, 32, 34, 36, 38 మొదలైనవి. డి సెంటర్ ఫ్రంట్ లేదా సెంటర్ బ్యాక్ ఇండికేషన్. ఈ స్టైల్ నంబర్ ఆర్ కోడ్ నంబర్ ఆఫ్ ద ప్యాటర్న్. ఎఫ్ ప్యాటర్న్ పాత్. ఎగ్జాంపుల్, స్కర్ట్ ఫ్రంట్ ఆర్ బ్యాక్. జి నాచెస్. మార్క్స్ నీడెడ్ to help in assembling of garment section. E. Namuna yaka saili sankhya leda code sankhya. F. Pattern bhagam udaharana
స్కర్ట్ ముందు లేదా వెనుక భాగం. జి నాచెస్ వస్త్ర విభాగాన్ని సమీకరించడంలో సహాయపడటానికి అవసరమైన మార్కులు. హెచ్ కటింగ్ ఇన్ఫర్మేషన్. హౌ మెనీ పీసెస్ టు బి కట్. ఎగ్జాంపుల్ కట్ వన్, కట్ టూ, ఆర్ కట్ ఆన్ ఫోల్డ్. ఐ వెదర్ సీమ్ అలవెన్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఆర్ నాట్. హెచ్ కటింగ్ సమాచారం. ఎన్ని ముక్కలు కత్తిరించాలి, ఉదాహరణ కట్ ఒకటి, కట్ రెండు, మడతపై కత్తిరించాలి మొదలైనవి. ఐ సీమ్ అలవెన్స్ లో చేర్చబడ్డాయా లేదా. నెక్స్ట్ కమర్షియల్ ప్యాటర్న్. ఇన్ ఇండియా దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ మేకింగ్ పేపర్ ప్యాటర్న్స్, ప్రాబబ్లీ బికాస్ దెర్ ఇస్ నాట్ మచ్ డిమాండ్ ఫర్ దెమ్. అన్లైక్ ఇన్ ఫారిన్ కంట్రీస్ we all get clothes custom tailored at fairly reasonable price. Housewives and women who know tailoring prefer to make their own patterns rather than buying expensive ready-made patterns. This may be another reason for lack of demand for commercial patterns. These patterns are made on the standard sizes only. Merits of commercial pattern. It would be simple to buy a commercial pattern than the drafting. Commercial pattern saves time and effort. It may even give a better fit than the homemade pattern. They are one helpful for the inexperienced persons in tailoring. Vanijya Namuna. భారతదేశంలో కాగితపు నమూనాలను తయారు చేసే సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాటికి ఎక్కువ డిమాండ్ లేదు. విదేశీ దేశాల మాదిరిగా కాకుండా మనమందరం చాలా సరసమైన ధరలకు తగినట్టుగా బట్టలు అనుకూలంగా పొందుతాం. ఇంటి భార్యలు అనగా గృహిణులు, దీనిని ట్రాన్స్లేషన్లో హౌస్ వైఫ్స్కి ఇంటి భార్యలు అని వచ్చింది మా, మీరు మాత్రం గృహిణులు అని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి. గృహిణులు మరియు టైలరింగ్ తెలిసిన మహిళలు ఖరీదైన రెడీమేడ్ నమూనాలను కొనటం కంటే వారి స్వంత నమూనాలను తయారు చేసుకోవటానికి ఇష్టపడతారు. వాణిజ్య నమూనాలకు డిమాండ్ లేకపోవటానికి ఇది మరొక కారణం కావచ్చు. ఈ నమూనాలు ప్రామాణిక పరిమాణాలలో మాత్రమే తయారు చేయబడతాయి. వాణిజ్య నమూనాల యొక్క మెరిట్స్. డ్రాఫ్టింగ్ కంటే వాణిజ్య నమూనాను కొనడం చాలా సులభం. వాణిజ్య నమూనా సమయం మరియు కృషిని ఆదా చేస్తుంది. ఇది ఇంట్లో తయారు చేసిన నమూనా కంటే మెరుగైన ఫిట్ని కూడా ఇస్తుంది. ఇవి టైలరింగ్లో అనుభవం లేని వ్యక్తులకు సహాయపడతాయి. డి మెరిట్స్. కమర్షియల్ ప్యాటర్న్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. సెకండ్లీ, ప్యాటర్న్స్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గార్మెంట్స్ ఆర్ నాట్ రియల్లీ అవైలబుల్ ఇన్ ఇండియా అండ్ గుడ్ ప్యాటర్న్స్ ఆర్ specially hard to get. For the people whose measurements are not as same as the standard measurements, commercial patterns do not give a good fit without some alterations, which requires a lot of skill for the pattern maker. Commercial patterns are made on thin paper and a pattern can rarely be used more than once unless copied on thick paper for further use. లోపాలు. వాణిజ్య నమూనాలు ఖరీదైనవి. రెండవదిగా, వివిధ రకాలైన గార్మెంట్ల నమూనాలను భారతదేశంలో తక్షణమే అందుబాటులో లేవు మరియు మంచి నమూనాలను పొందటం చాలా కష్టం. ప్రామాణిక కొలతలతో సమానంగా లేని వ్యక్తుల కోసం కొన్ని మార్పులు లేకుండా వాణిజ్య నమూనాలు మంచి ఫిట్ని ఇవ్వవు. దీనికి నమూనా తయారీదారులకు చాలా నైపుణ్యం అవసరం. వాణిజ్య నమూనాలు సన్నని కాగితంపై తయారు చేయబడతాయి మరియు ఒక నమూనాను ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగించలేము. మరింత ఉపయోగం కోసం మందపాటి కాగితంపై కాపీ చేయాలి. యూజెస్ ఆఫ్ పేపర్ ప్యాటర్న్. ద పేపర్ ప్యాటర్న్స్ ఫర్ వేరియస్ స్టైల్స్ కెన్ బి ప్రిపేర్డ్ అండ్ స్టోర్డ్ ఈజీలీ. ద బేసిక్ ప్యాటర్న్ కెన్ బి ప్రిపేర్డ్ which later can be used to develop other styles. Number of styles can be developed in a short time and used comfortably even if the person using paper patterns
do not have any idea of drafting patterns. They are the cheapest ways of designing used for constructing garments of varied styles. As they contain information about fabric types to be used, method of stitching and finishing, these patterns are great helpful for a beginner. పేపర్ నమూనా యొక్క ఉపయోగాలు. వివిధ శైలుల కోసం కాగితపు నమూనాలను తయారు చేయవచ్చు మరియు సులభంగా నిల్వ చేయవచ్చు. ప్రాథమిక నమూనాను తయారు చేయవచ్చు, తరువాత దీనిని ఇతర శైలులను అభివృద్ధి చేయటానికి ఉపయోగించవచ్చు. శైలుల సంఖ్యను తక్కువ సమయంలో అభివృద్ధి చేయవచ్చు మరియు కాగితపు నమూనాలను ఉపయోగించే వ్యక్తికి డ్రాఫ్టింగ్ నమూనాల గురించి తెలియకపోయినా హాయిగా దీనిని ఉపయోగించుకోవచ్చు. వైవిధ్యమైన శైలుల వస్త్రాలను నిర్మించటానికి ఉపయోగించే డిజైనింగ్ యొక్క చౌకైన మార్గాలు ఇవి. అవి ఉపయోగించాల్సిన ఫ్యాబ్రిక్ రకాలు, కుట్టడం మరియు పూర్తి చేసే విధానం గురించి సమాచారాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల మొదట ప్రారంభించే వ్యక్తికి కూడా ఈ నమూనాలు గొప్పగా సహాయపడతాయి. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ వన్, డ్రేపింగ్, డ్రాఫ్టింగ్ అండ్ డాష్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ మేకింగ్ ప్యాటర్న్స్. సెకండ్ వన్, మెథడ్ ఆఫ్ ప్యాటర్న్ మేకింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ లీడింగ్ డ్రెస్ డిజైనర్. థర్డ్ వన్, డాష్ ప్యాటర్న్ మేకింగ్ మెథడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ బిగినర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్స్. ఫోర్త్ వన్, ఇన్ డాష్ టెక్నిక్ the design is created from basic bodies block. Fifth one, dash are cheapest ways of designing and constructing garments. Sixth one, in pattern making, dash has its own importance. Seventh one, patterns are made on thin paper. ఖాళీలను పూరించండి. మొదటిది డ్రేపింగ్, డ్రాఫ్టింగ్ మరియు డాష్ నమూనా తయారు చేసే వివిధ పద్ధతులు. రెండవది, డాష్ ప్రముఖ దుస్తుల డిజైనర్గా నమూనా తయారీ పద్ధతిని ఉపయోగిస్తారు. మూడవది, డాష్ ప్రారంభ తయారీదారులకు మరియు నిపుణులకు నమూనా తయారీ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. నాలుగవది, డాష్ టెక్నిక్లో డిజైన్ ప్రాథమిక బాడీ బ్లాక్ నుండి సృష్టించబడుతుంది. ఐదవది, డాష్ వస్త్రాల రూపకల్పన మరియు నిర్మాణానికి చౌకైన మార్గాలు. ఆరవది, నమూనా తయారీలో డాష్ దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఏడవది, డాష్ నమూనాలు సన్నని కాగితంపై తయారు చేయబడతాయి. Short answer type questions. First one, what is drafting? Second one, what is draping? Third one, what is notch? Fourth one, what is a commercial pattern? Long answer type questions. First one, list out the contents of a paper pattern with the help of figures. Second one, write about the merits and demerits of commercial pattern. Third one, what is a flat pattern? Write the uses of paper pattern. చిన్న సమాధాన రకం ప్రశ్నలు. మొదటిది, డ్రాఫ్టింగ్ అనగా ఏమి? రెండవది, డ్రేపింగ్ అంటే ఏమిటి? మూడవది, నాచ్ అంటే ఏమిటి? నాలుగవది, వాణిజ్య నమూనా అనగా ఏమి? దీర్ఘ జవాబు రకం ప్రశ్నలు. మొదటిది, బొమ్మల సహాయంతో కాగితపు నమూనా యొక్క విషయాలను పేర్కొనండి. రెండవది, వాణిజ్య నమూనా యొక్క మెరిట్స్ మరియు లోపాల గురించి వ్రాయండి. మూడవది, ఫ్లాట్ నమూనా అనగా ఏమి? పేపర్ ప్యాటర్న్ యొక్క ఉపయోగాలు వ్రాయండి. స్టూడెంట్స్, ఎ లిటిల్ ప్రోగ్రెస్ ఈచ్ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్స్. సో స్టడీ వెల్ అండ్ డూ బెటర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. Thank you.